శేఖర్ అన్న, గుడ్ మార్నింగ్. ఏయ్, గుడ్ మార్నింగ్. ఏం సంగతి, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? ఇండస్ట్రీ ఇండస్ట్రీయా? స్త్రీ స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మరి లేటెస్ట్ అప్డేట్ హర్షా సాయి, వాట్ ఈస్ యువర్ కమెంట్? అంటే ఆల్ ద రోడ్స్ లీడ్ టు ద సేమ్ డెస్టినేషన్ అన్నట్టుగా అన్ని కేసులు ఏమిటో నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాయి. అంటే ఆ పరిధి అనేది అట్లా ఉన్నది, జ్యూరిస్డిక్షన్ వాస్తు వాస్తు అట్లా ఉంది. సో అక్కడ బాగా వాస్తున్నట్టుంది పోయిన వాళ్ళక. కరెక్ట్, పోయిన వాళ్ళకి బాగా వాస్తు వాస్తున్నది. ఓకే, అయితే జోక్స్ అపార్ట్, బట్ విషయం ఏంటంటే ఆడవాళ్ళు కేసు పెడితే తీసుకుంటారు, మగవాళ్ళు అదే కనుక ఒకళ్ళు నన్ను హెరాస్ చేస్తున్నా అని చెప్పి పెట్టడానికి అసలు స్కోప్ కూడా లేకుండా ఉన్న మన చట్టాలు ఇవి. అండ్ ఏదైనా సరే, 4-5 ఏళ్ళు రిలేషన్లో ఉన్నా లేకపోతే ఒక 2 ఏళ్ళు రిలేషన్లో ఉండి సడన్గా ఏదో ఒక రోజు ఏదో గొడవ వస్తుంది, అప్పు వ్యవహారం కావచ్చు లేకపోతే ఇంకేదైనా సరే గొడవ, కొట్టాడో తిట్టాడో డబ్బులు తీసుకున్నాడో లేకపోతే అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదో, ఏ కారణమైనా సరే కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి ఓకే పరిచయం ఉంది, 2-3 ఫోటోలు ఉన్నాయి, రేప్. ఓకే, సో కలకత్తాలో జరిగింది రేపు, దాన్ని మనం అందరం ఖండించాం, అందరూ చాలామంది ఖండించారు. మరి ఇది రేప్ అయితే ఎందుకు అంత ఆ స్థాయిలో జనాలు స్పందించట్లేదు? ఒక జానీ మాస్టర్ కానీ లేకపోతే ఇప్పుడు ఈ హర్ష సాయి కానీ ఎందుకు జనాలు అంత స్పందించట్లేదు? కలకత్తా అన్నప్పుడు అందరూ ముక్తకాంతతో తప్పు అది ఇది అన్నారు కదా, దీనికి ఎందుకు అంత రెస్పాన్స్ లేదు? అంటే మీరు ఆల్రెడీ రిలేషన్స్లో ఉంటారు, మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే రేప్ కేసులు పెడతారు, అవకాశం ఉంది, సాక్ష్యాలు ఏవో మీకు ఆల్రెడీ చాట్లు గీట్లు ఏవో ఉంటాయి క్లోజ్గా ఉన్నట్టు. అంటే రేప్ డెఫినేషన్ అనేది మార్చేశారు. యాక్చువల్గా దీనిలో మామూలుగా చీటింగ్ కేసు యాక్చువల్గా, సో దాన్ని అట్లా పోర్ట్రేట్ అదే కదా. ఇప్పుడు అది నువ్వు సివిల్ మ్యాటర్ తీర్చుకోవడానికి చాలా రోజులు పడుతుంది, లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇలాంటివి జరగచ్చేమో సివిలో, లేకపోతే చిన్న సెక్షన్స్ కాబట్టి ఇవి. బట్ ఇమీడియట్గా నీకు కావాలనుకో, అంటే ఈ కేసులో జరిగిందనే చెప్పను, బట్ ఇది ఒక సరికొత్త ట్రెండ్ అయిపోయింది అనమాట. ఏమన్నా లేకపోయినా ఓకే రేప్ కేసు పెట్టేసామా, ఓ 17 పడుతుందని చెప్పి వాళ్ళని బెదిరించామా, ఇంకా మనకు కావాల్సిందే. ఏదైనా సరే రకరకాల కొంతమంది డబ్బులు అడగచ్చు, కొంతమంది జీవితంలో నువ్వు నా కనిపించకు, ఇంకోసారి నా దగ్గర రాకూడదు అనొచ్చు. ఎవరిది తప్పున్నా కూడా ఈ సెక్షన్ పెట్టడం అనేది చాలా క్వైట్ కామన్ అయిపోతుంది. అదే, సో తప్పు చేశాడా అతను, ఆ అమ్మాయితో ఉన్నాడా, అంటే ఉండొచ్చు, ఓకే కలిసి ఉండొచ్చు, కానీ దానికి 376 ఏంటి? 376 అనేది రేప్. సో ఇలాంటివి పెట్టడమే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. మేబీ అతను రిలేషన్లో ఉన్నాడు ఉండొచ్చేమో, రేప్ చేశాడా అన్నదానికి ఏంటి? చాలా అన్ఫేర్గా అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ కూడాను. సో దీని గురించి మన పోరాటం, రేపు ఎవరైనా సరే మగాడనేవాడు మామూలుగా ఒక ఉద్యోగానికి ఒక అమ్మాయిని తీసుకోవాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్. ఇప్పుడు ఉద్యోగం కావచ్చు, మేబీ తను ఏదైనా ఒక ఫర్మ్ ఉంది, లేకపోతే ఏదైనా బిజినెస్ నడిపిస్తున్నాడు, తనతో ఏదైనా అసిస్టెంట్ కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక అమ్మాయిని తీసుకుందామంటే ఏ రోజు ఏదో నాకు జీతం పెంచలేదనో వెళ్ళిపోయి కేసు పెట్టచ్చు. ప్రతిదానికి అయినదానికి కానిదానికి ఇట్లా రేప్ కేసులు పెట్టుకుంటూ పోతే మగాడు అనేవాడికి ఒక సెక్యూరిటీ లేకుండా పోతుంది అనేది నా పాయింట్. ఖచ్చితంగా ప్రైమా ఫేసి ఏదో 2-3 ఫోటోలు చాట్లు ఉన్నంత మాత్రం నాది రేప్ అని చెప్పి ధృవీకరించి చేస్తున్న వీళ్ళు. మీకు ఒక కేసు చెప్తా, ఒక అమ్మాయి ఇట్లాగే ఒక ఇంట్లో కొన్నాళ్ళు ఉండి అక్కడంతా రక్కస్ క్రియేట్ చేస్తూ ఈ గంజాయి ఇవన్నీ కూడా అలవాటు పడిన అమ్మాయి, గట్టి గట్టిగా అరుచుకుంటూ కూడా చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ న్యూసెన్స్గా ఫీల్ అయ్యి ఆ అమ్మాయిని పంపించేయండి అక్కడి నుంచి అన్నప్పుడు ఇంటి ఓనర్ వెళ్ళి ఖాళీ చేసిండమ్మా, మీ బిహేవియర్ ఏం బాగుండట్లేదు, అద్రతలు ఎవరెవరినో తీసుకొస్తున్నారంటే మీరు ఇప్పుడు వస్తున్నారు, ఈ గొడవలు అంతా ఉన్నాయంటే ఆ అమ్మాయి మెల్లగా ఆలోచించుకొని ఫైనల్గా ఈయన మీద రేపు కేసు పెట్టి ఫస్ట్ కేసు పెడతా అని బెదిరించింది. ఎవరు పెడతారులే అని పెడతారు. బేసికలీ అంటే ఏదైనా సరే మనం పని చేయించుకోవాలనుకుంటే మగాళ్ళతోటి ఫస్ట్ కొంత కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే చాలు, నువ్వు వెళ్ళి రేపు కేసు పెట్టేయచ్చు. అది ఈ కోర్టులో నిలబడతాయా అంటే నిలబడకపోయినా
నాకు తెలిసి 90% ఎక్కడ మనకి స్టాటిస్టిక్స్ లో నిలబడిన దాఖలా లేదు. కానీ అప్పటి వరకు వీడికి రిమాండ్ అనో లేకపోతే ఇంకోటో పెట్టి వాళ్ళని జైల్లో పెట్టడాలు, పరువు తీయడాలు, మీడియాలు నష్టం జరుగుతుంది. సో దిస్ ఇస్ వెరీ దారుణమైన సిస్టంలో మనం బతుకుతున్నాం. ఇది ఇప్పుడే కాదు, అంటే ఉద్యోగమే కాదు, పెళ్ళికి సంబంధించి కూడా చెప్తా మీకు. ఒక అమ్మాయికి మీ ఆఫీస్లో ఉద్యోగం ఇవ్వాలంటే భయపడే సిచ్యువేషన్స్ ఇవాళ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడానికి కూడా మీరు భయపడే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇది ఇప్పటిదాకా చెప్పింది సెక్షన్ 69 ఆఫ్ బిఎన్ఎస్, దాని ప్రకారం ఇది కోర్టులో తేలుతుందా తేలదా పక్కన పెడితే కేసు పెట్టేస్తారు. ఫస్ట్ మీకు జరగాల్సిన సన్మానం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సెక్షన్ 68 గురించి చెప్తాను మీకు. ఇదేంటంటే కాపురం చేస్తూ పెళ్ళయి శుభ్రంగా 20 ఏళ్ళ అవని ఓ 10 ఏళ్ళ అవని ఏదో ఒకరోజు ఆవిడకి నీ మీద కోపం వచ్చింది, లేకపోతే ఆవిడకి ఇష్టం లేకుండా నువ్వు ఆవిడని టచ్ చేస్తే, సెడ్యూస్ చేస్తే, ఆవిడ వెళ్ళి కేసు పెడితే 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష. ఇది ఏ రకమైన చట్టం? అదే మగాడు కనుక ఆవిడ ఇష్టం లేకపోయినా, మగాడికి ఇష్టం లేకపోయినా సరే ఆవిడ వచ్చి టచ్ చేస్తే మనం మూసుకొని ఉండాలి. ఓకే, అంటే ఇది ఏ రకమైన సమాజంలో మనం బతుకుతున్నాం? నేను చెప్తున్నా కదా, ఇలాంటి సెక్షన్స్ ఉంటే ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం లేకపోతే మీ ఆఫీసులో లేడీస్కి ఉద్యోగాలు ఇవ్వాలి అనుకునే వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి ఈ చట్టాలు మనం తీసుకొచ్చేసే. ఇప్పుడు ఇంత కళ్ళము జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే ఇంకా ధైర్యం చేస్తారా చెప్పు? ఎందుకు రాబాబు నష్టం అవుతుంది? అదే కదా, ఎవరో చేసిన దానికి అందరికీ నష్టం అవుతుంది. ఇప్పుడు చాలా మంది అమ్మాయి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా గట్టిగా సర్ఫేస్ అయ్యి అందరికి సర్క్యులేట్ అయినాయంటే, అమ్మో రేపు మన ఆఫీస్లో ఒక అమ్మాయిని తీసుకుంటే రేపు ఆ అమ్మాయి ఉన్నది లేని గెలిపించి మన మీద కేసు పెడితే మనం సూపులో ఉంటాం. కాబట్టి ఎందుకు వచ్చింది పోలా, ఒక మగ దరిద్రుడిని తీసుకుంటే పోలా అనే స్టేజ్కి. అండ్ అలాగే పెళ్లి చేసుకుంటే రేపు ఎప్పుడైనా సరే మన మీద కేసు పెట్టచ్చు, ఎందుకు ఈ పెళ్ళిళ్ళు కూడా బ్రహ్మచారిగానే బతుకుతున్నారా బాబు అనుకునే స్టేజ్. అంటే ఇది ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది? మనం రిపేర్ కనుక చేసుకోకపోతే భారతదేశంలో మగాళ్ళకి బతుకులేదు. అంతే, ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా వేరే దేశాల్లోకి వెళ్ళి చేసుకుంటే బెటర్ ఏమో. ఈ చట్టాలు ఇవన్నీ కూడా మనల్ని ఇంత దారుణంగా చేస్తున్నాయి. అదే విచిత్రం, ఆడమగ ప్రేమించుకున్నప్పుడు ప్రేమ అనేది ఇద్దరికి ప్రేమ కదా, ఇద్దరిది మనసే కదా. సడన్గా ఒక రోజున అమ్మాయి నాకు నువ్వు వద్దు అని వెళ్ళిపోతే ఏం అడగకూడదంట, కామ్గా ఉండాలంట. అదే అబ్బాయి నువ్వు వద్దు నాకు వెళ్ళిపోతానంటే మాత్రం వాడి మీద కేసు పెట్టచ్చంట, 10 ఏళ్ళు జైల్లో పెట్టించట. అబ్బాయి ఏం మాట్లాడు, వదిలేసి వెళ్ళిపోతే సైలెంట్ ఉండిపోతాడు, మాట్లాడకూడదు, మాట్లాడకూడదు. అంటే ఏమిటంటే మనసు అనేది వాళ్ళకే ఉంటుంది, ప్రేమ అనేది వాళ్ళకే ఉంటుంది. మన అమ్మగాడు మనిషి కాదు, ఆడికి ఫీలింగ్స్ ఉండవు. ప్రౌడ్ కదన్న ఇప్పుడు అన్ని కేసులు చేస్తున్నా. అదే ఇట్లాంటి టైమ్స్ లో బతుకుతున్నాం మనం, ఇట్లాంటి లాస్ ఉన్న దేశం. ఈ లాస్ మగాడికి లాస్ చాలా. హర్షసాయి విషయంలో మళ్ళీ ఒకసారి మీరు చూద్దాం, ఇంకా ఇప్పుడే కదా బయటకు వచ్చింది దానికి సంబంధించిన రీసెర్చ్. ఎంతమందిని ఎంతమంది గురించి మాట్లాడతాను మురళి, వెంట వెంటనే. ఇది కాదు, మనం మార్చుకోవాల్సింది చట్టాలని, పోలీస్ సిస్టమ్ని. ఈ ఎలా అవుతుందంటే కొంతమంది, అందరం చెప్పను, కొంతమంది పోలీసులు దొరికాడరా ఒక బహరా నువ్వు పెట్టమ్మా కేసు నేను చూసుకుంటా కదా, నీకు ఎంతో కొంత ఇప్పిస్తా నేను సెటిల్మెంట్. ఇప్పుడు ఏంటంటే ధైర్యం చేసి కోర్టుకి వెళ్ళి తేలినప్పుడు తేలుతుంది అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ లోపల వీళ్ళు భయపెట్టేసి లాయర్ కొంత, పోలీస్ కొంత, ఆవిడికి కొంత కేసు పెట్టిన దానికి ఇదే నడుస్తుంది. దీంట్లో ఫ్యామిలీలు నాశనం అయిపోతున్నాయి, చితికిపోతున్నాయి. ఇప్పుడు విన్నారు జాని మాస్టర్, మరి మహిళలకు న్యాయం అంటే ఒక మహిళకి అది ఎంతవరకు మనకు తెలియదు ఆవిడ సంగతి. బట్ ఆయన ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఆవిడ పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఎంత పరువు నష్టము, ఎంత బాధ, మనోవేదన ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఏ గొడవ జరిగినా 376 బై బి బై 2 బై ఎన్ వాళ్ళ ఇష్టం. ఇట్స్ వెరీ ఎర్లీ టు కామెంట్ ఆన్ హర్షసాయి అంటే. నా పాయింట్ హర్షసాయ, జానీ మాస్టర్, లేకపోతే రాజ్ తరుణ వీటి కాదు. ఓకే, మనం గనక
మగాడు రేపు ఫ్యూచర్లో బతకాలంటే ఈ సిస్టమ్ని మనం మార్చుకోకపోతే. ఇప్పుడు కామెంట్స్ కూడా చూస్తుంటారు చాలామంది, ఫస్ట్ పాపం రాగానే వీడు చేసే ఉంటాడులే, వీడు చేసే ఉంటాడులే, ఆమె అయితే తిరిగే ఉంటాడులే. తిరిగే ఉంటాడంటే అవును, తిరిగే ఉంటాడు, తిరిగి ఉండుంటే, లేకపోతే ఆమెతో నిజంగానే ఆ రిలేషన్లో ఉండుంటే, రిలేషన్లో ఉన్నాడంటే రిలేషన్లో ఉన్నాడని చెప్పండి, దానికి తప్పు పట్టేది ఏం లేదు. రిలేషన్లో ఉంటే అది కూడా కన్సెన్షువల్గా ఒకళ్ళు ఒకళ్ళు ఇష్టపడి ఉంటే అది తప్పు ఎలా అవుతుంది? ఇంక తప్పు పక్కన పెడితే రేపు ఎలా అవుతుంది? రేపు అనేది నేరం, 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇది ఇది మనం రక్షించుకోకపోతే, మన దేశాల్లో మార్చుకోకపోతే చాలా చాలా సఫర్ అవుతాం ఫ్యూచర్లో. అంతే, థ్యాంక్ యూ అన్న.